చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తూ ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తూ ఉన్నారు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 60 నెలల పాటు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు. అలాంటిది, అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతూ ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే, రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినేటివి కాదు వీటికి. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి మన అటువంటివి. 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తూ ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా, వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ మీ చల్లని ఆశీస్సులు ఉన్నంతకాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. కుట్రలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన మీ జగన్ కన్నా ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు అదే రాష్ట్రమైనా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్క చెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ పథకము లేదు. కానీ మీ బిడ్డ అలా కాదు. ఈ 5 సంవత్సరాలలో ఈ 58-59 నెలల కాలంలో మీ బిడ్డ 130 బటన్లు నొక్కాడు. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు. కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు,
చంద్రబాబు దగ్గర ప్రజల దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునేదానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, కొన్ని కొన్ని చోట్ల 4,000-5,000 కూడా ఇస్తాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు.